మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెను వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్ దిస్ మార్నింగ్ అండ్ లెట్స్ లిసన్ టు ద గాడ్స్ వర్డ్ ఫర్ ఫ్యూ మినిట్స్. గత కొన్ని నెలల నుండి మన దేశంలో చాలా చోట్ల దేవుడు కరుణించినట్టున్నాడు, వర్షాలు చాలా బాగా పడుతున్నాయి, అతివృష్టి జరుగుతుందన్నమాట. అంటే పడాల్సిన దానికంటే ఎక్కువ పడి మొత్తానికి చాలా వరదలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తూ ఉంది, అదేంటంటే మేము లైక్ టోనీ కన్నా చిన్న వయసులో ఉంటాం మేము బహుశా. ఆ టైంలో ఒక ఆవిడకి జీవితం మీద విరక్తి పుట్టినట్టుంది. ఈ వంతుల మీద దూకేసింది, మా వంతుల మీద నుంచి ఇక్కడ నుంచి కాలం అప్పుడు ఇట్లాగే ఫుల్గా పారుతూ ఉంది, చాలా ఫుల్గా ఉంది. ఇక ఏం చేసింది, దూకేసింది. మేమేమో చిన్నపిల్లం కదా, ఏంట్రా ఎక్కడి నుంచి అరుపులు వినపడుతున్నాయి, కేకలు వినపడుతున్నాయి అని చూస్తే కాలంలో నుంచి అంటున్నారా. మరి జీవితం మీద విరక్తి పుట్టి దూకేసింది, బాగానే ఉంది, దూకినట్టు ఉండొచ్చుగా, ఎందుకో అరుపులు. హడావుడిగా చనిపోదాం అనుకుంటారు, తీరా ఉరి బిగిసిపోతుంది తెలుస్తుంది, లాక్కుంటూ ఉంటారు, దూకేసిన తర్వాత తిరుగుతూ ఉంటారు, కాలిపోతున్న తర్వాత పారిపోతూ ఉంటారు. ప్రాణం అంటే అప్పుడు తెలిసి వస్తుంది దాని విలువ ఏంటో. అలా ఆవిడ అరుస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది, వేస్తూ ఉంటే ఇక మేము కూడా కేకలు వేసాం ఇక్కడ. మరి ఏళ్ళుగా మరి మేమైతే ఆవిడ లాగలేంగా దూకేసి, ఇక మేము కూడా ఎవరో దూకేశారు అనగానే ఇక ఒక ఆయన దూకాడు. ఏం దూకింది ఆవిడని కాపాడడానికి, మొత్తానికి ఈ తీసుకుంటా వెళ్ళి అక్కడ దాకా కొంత దూరం వరకు ఆవిడ కొట్టుకుపోతా ఉంది, చాలా దూరం ఆవిడ జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు లాస్ట్కి. ఒడ్డుని తీసుకొచ్చి ఇక కొన ప్రాణంతో ఉంది, ఆ నీళ్లు కక్కించి ఆ తర్వాత బతికింది అనుకోండి. ఆవిడని కాపాడింది ఏంటి, ఆవిడని కాపాడింది ఏంటి, కేవలం కేకలే. నేను ఎందుకులే చనిపోదాం డిసైడ్ కాబట్టి ఇక అలాగే మునిగిపోతానులే, ఎందుకులే ఇక్కడ ఇంక నేను అరడం అనుకుని ఆవిడ కనుక అలా అనుకుంది అనుకోండి, ఆ కేకలు మాకిన్న పడేవి కాదు, మేము కేకలు వేసేవాళ్ళం కాదు, ఇంకెవరో దూకి రక్షించేవాళ్ళు కూడా కాదు. అందరికీ అర్థమవుతుందా, బైబిల్లో కూడా ఒక ఆయన కేకేశాడు, చాలామంది చాలా కేకలు వేసారులే కానీ ఈయన ఒక విచిత్రమైన కేకేశాడు. ఈరోజు మన అంశం పేరు కేక. ఏంటండి ఎక్కడుంది, ఆల్రైట్, కేక. ఇట్ ఈస్ అ షౌటింగ్ ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి జస్ట్ యునో ఇంటర్ప్రిటెడ్ లైక్ ప్రార్థన, ప్రేయర్. కేక అంటే ప్రార్థన, ఆర్తనాదం, స్తోత్రం, బ్రతిమలాడుకోవడం, విజ్ఞప్తి చేయడం, మన యొక్క సప్లికేషన్ దేవుని యొక్క సన్నిధిలో పెట్టడం. ప్రార్థన అంటే వినయంతో దేవుని యొక్కకు వెళ్ళడం, విధేయతతో మన్నవించుకోవడం, విన్నవించుకోవడం, మనవి చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉంటాయి. స్తోత్రం.
బైబిల్లో చాలామంది చాలా రకాలైనటువంటి కేకలు వేసినట్టున్నారు. చివరికి ఏలియా యొక్క శిష్యుడైనటువంటి ఎలీషా కూడా ఏం చేశాడు? కేకలు వేశాడు. నా తండ్రి అని ఏలియాని సంబోధిస్తూ రెండంతల ఆత్మ కావాలని కేక వేశాడు. అలా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అయితే మనము ఇప్పుడు చూడబోయేటువంటి వ్యక్తి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తి. దయచేసి ఓపెన్ యువర్ బైబిల్స్ టు లూక్ చాప్టర్ 18 వర్స్ 35. దాన్ని చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూస్తాం. లూకా సువార్త 18వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకు 18వ అధ్యాయం 35వ వచనం నుంచి, క్షమించాలి, 35వ వచనం నుంచి. బట్ చదవకు ముందు నేను కొన్ని నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నరావతారి లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన పరిచర్య చేయడానికి అనేకమైనటువంటి ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు దర్శిస్తూ ఉండేవాడు. అప్పటికే ఆయన యొక్క కీర్తి ఆ యూదయ, సమరయ, గలలయ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో కూడా ప్రాగిపోయింది. జీసస్ వాజ్ కైండ్ ఆఫ్ అ సెలబ్రిటీ ఆన్ దట్ డే అండ్ మెనీ పీపుల్ వాంటెడ్ టు సీ హిమ్. ఎంతోమంది ఆయన చూడాలని, కలవాలని, ఆయన తాకాలని ఎంతోమంది ఇష్టపడి ఆయన వస్తున్నాడంటే చాలు చాలామంది ఎగబడి వెళ్ళేవారు చూడడానికి. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే సెల్ఫీలతో చంపేసేవారేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సెల్ ఫోన్లు లేవు కూడా సరిపోయింది, కానీ కొన్నిసార్లు చూస్తూ ఉంటాయి ఈ మధ్య కొంతమంది హీరో హీరోయిన్లు ఎవరన్నా షాప్ ఓపెనింగ్లు ఆటలు ఇల్లు వస్తే వీళ్ళు సెల్ఫీలు ఏమో వాళ్ళు తొక్కేస్తూ ఉంటారు, వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళందరికంటే ఆ రోజు చాలా ఫేమస్. ఇట్ వాజ్ వెరీ ఫేమస్. అండ్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నరావతారి ఉన్నప్పుడు ఆయన ఎద్దుకు వచ్చిన వారిని కానీ, ఆయన ఎద్దు నుండి ఏదైనా ఆశించిన వారిని కానీ ఎవరిని కానీ విత్ ఎంప్టీ హ్యాండెడ్గా ఖాళీ చేతులతో పంపించలేదు, స్వస్థపరచకుండా పంపించలేదు, ఎవరిని కూడా కరుణించకుండా పంపించలేదు. అందరికీ న్యాయం చేసి, అందరినీ ప్రేమించి, ఆయన స్వస్థతను అనుగ్రహించి, బాగు చేసి వారిని పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. వెన్ సమ్ పర్సన్ కెన్ యాక్సెప్ట్ ద కింగ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాజరికముని, అంటే ఆయన రాజు అని యాక్సెప్ట్ చేసినప్పుడు, మీ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఆయన రాజు అని, మీ జీవితంలో మేలు జరుగుతాయి. స్తోత్రం, అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం, హల్లెలూయా. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని, కదండి? నేను రాజు నువ్వు అన్నట్టే, సో యు సెడ్ అన్నాడు. నేను రాజుని కాబట్టి నువ్వు అన్నావు, నన్ను రాజుని అడుగుతున్నావు, నేను రాజునే అని చెప్పాడు. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అన్నాడు. పిలాతు యేసుని రాజుగా స్వీకరించుకుంటే ఉండి ఉన్నట్లయితే బాగుండేది. ఆయన ఎక్కడుండేవాడు చెప్పాలి, ఎక్కడుండేవాడు? పరలోక రాజ్యంలో ఉండేవాడు. మీకు మంచి ఉదాహరణ చెప్తా. దొంగ, కుడివైపున దొంగ యేసుని రాజుగా అంగీకరించాడు. యేసు నీవు నీ రాజ్యముతో అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీవు రాజువు, నీకు ఒక రాజ్యముంది అని అర్థం. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇమ్మీడియట్లీ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఇట్ ఈస్ నాట్ దట్ యునో, అదే ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం అదే. యేసుక్రీస్తు ప్రభువారు మొదట ప్రవక్తగా వచ్చాడు, ప్రస్తుతము యాజకునుగా తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు, కానీ వాస్తవానికి ఆయన రారాజై ఉన్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు.
రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. స్తోత్రం. ఈ పాడం మనం సింగిల్ సాంగ్స్ పెట్టాం, సోలో సాంగ్స్ ఎవరు పాడకూడదు మనతో. ఇలానే పాడాలి, పాడుతూ అందరం కలిపి పాడుతూ ఉంటే అప్పుడు ఆనాడు డ్రమ్ ఉండేది, సైడ్ డ్రమ్ కొడుతూ ఉండే ఉద్యమం ఉండేది. ఒక ఉద్యమం తెలుసండి, అదే సైడ్ డ్రమ్ ఇప్పుడు కొట్టామని ఇప్పుడు కూడా ఉద్యమం వస్తుంది. మరి అదేంటో అందులో ఏంటో మహత్యం అర్థం కాదు. ఎన్ని ఎలక్ట్రానిక్ థింగ్స్ ఉన్నా కానీ స్తోత్రం సభ్యది కాదు. దేహుణ్ణి మనము రాజుగా, యేసుని మనం రాజుగా స్వీకరించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతాయి? అద్భుతకాలు జరుగుతాయి. ఆయన ఒక పట్టణానికి వెళ్తున్నాడు, ఎరుకో పట్టణం. లెట్స్ సీ దిస్ వర్సెస్ ఫ్రమ్ లూక్ చాప్టర్ 18 వర్స్ 35. ఆయన ఎరుకో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుక్కొని చుండెను. ఇక్కడ మ్యాటర్, హీ ఈజ్ నాట్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ ఈజ్ బెగ్గింగ్ ఆన్ దట్ వే. ఆ యొక్క ప్రదేశంలో కూర్చొని ఆడొక్కడే అడుక్కోవడంలో అక్కడ ఇంకా అనేక మంది అడుక్కునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అందులో, నిస్సందేహం, సందేహమే లేదు. ఎందుకంటే అది త్రోవ ప్రక్కన, అది ఎంట్రన్స్ కాబట్టి, పట్టణపు ఎంట్రన్స్ కాబట్టి సహజంగా వచ్చి పోయే వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత వేస్తారు. దాంతో వాళ్ళు వాళ్ళ యొక్క యూనో పొట్టు నింపుకునేవారు. దట్స్ వాట్ దే యూస్ టు డూ. ఇక్కడ ఒకడు అని అన్నాడంటే ఆ ఒకరి గురించి మనకు మ్యాటర్. ఇప్పుడు ఆయన గురించి చదవాలి మనం, ఆయన గురించి నేర్చుకోబోతున్నాం. స్తోత్రం. చాలామంది ఉండుండొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్ ఈస్ నాట్ గ్రేట్ థింగ్ టు కమ్ టు గాడ్, బట్ ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ టు కమ్ టు గాడ్ విత్ ఫెయిత్. స్తోత్రం. విశ్వాసముతో దేవుని ఎందుకు రావడం వేరు, విశ్వాసం లేకుండా ఏదో అందరు చూసినట్టు చూడటం రావడం వేరు. మనము విశ్వాసముతో కేక వేయడం, ప్రార్థించడం వేరు, విశ్వాసం లేకుండా ఏదో పై పెదవుల మీద ప్రార్థించడం వేరు. ఈ గ్రుడ్డివాడు ఒకడు త్రోవ ప్రక్కన కూర్చొని భిక్షమడుక్కొని చున్నాడు. వీడు అందరికీ తెలిసిన వాడే, అందరూ వాడిని ఎరిగినటువంటి వారే. వాడి జీవితంలో ఎంత అద్భుతమైన కార్యం ఈరోజు జరిగిందో మనం గ్రహిద్దాము. ఎందుకంటే వాడి యొక్క కేక అలాంటి కేక. నెంబర్ వన్, అతని కేకలో ఏముందండి చెప్పాలి ఒకసారి అందరూ కూడా. ఆసక్తి ఉంది అతని కేకలో, ఆసక్తి ఉంది. ఆసక్తి అతన్ని రక్షించింది, కాపాడింది, లేకపోతే అతన్ని స్వస్థపరిచింది. చూడండి ఒకసారి 36 వచనం నుంచి చూస్తే, జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా. ఎవ్రీడే కూర్చుంటాడు అక్కడే, ప్రతిరోజు ఎంత సందడి ఉంటుందో, ఎంత హడావుడు ఉంటుందో, ఎంత బిజీగా ఉంటుందో ఆయనకు తెలుసు. హీ నోస్ ఇట్ బికాస్ హీ హాస్ బీన్ సిట్టింగ్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. తెలుసు ఆయనకి, అక్కడే కూర్చుని ఉన్నాడు కొంతకాలంగా, కూర్చున్నాడు చాలా కాలంగా. సో ప్రతిరోజు ఎలా ఉంటుందో తెలుసు ఆయనకి. ఈరోజు ఎక్స్ట్రా సందడిగా ఉంది, ఎక్స్ట్రా కోలాహలం ఉంది అక్కడ, ఎక్స్ట్రాగా అక్కడ హడావుడు కనబడతా ఉంది. ఆయనకి డౌట్ వచ్చింది, వాట్ ఈస్ హ్యాపనింగ్, ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత సౌండ్ ఉంది, ఇంత 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 హడవుడు, ఏం జరుగుతుంది అని అతడు అడుగుతూ ఉన్నాడు. జనసమూహం దాటిపోచినట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. చాలాసార్లు మనం కూడా ఒక మంచి డాక్టర్ ఫలానా చోట ఉన్నాడు అంటే ఎంత ఖర్చు అయినా వెళ్ళి ఏం చేస్తాం, వైద్యం చేయించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు పరమ వైద్యుడు, ఆయన అన్ని గ్రామాలు వెళ్తూ అన్ని చోట్లకి వెళ్తూ ఉండేవాడు కదా. ఇటువైపు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నట్టున్నాడు ఈ గుడ్డి బత్తిమాయి. అతనికి ఎవరో ఆయన గురించి ముందే చెప్పి ఉంటారు. వినుట వలన చెప్పాలి, వినుట వలన విశ్వాసం కలుగును. అమ్మ, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సాక్ష్యము చాలా ప్రభావం
చూపిస్తుంది ఎదుటి వ్యక్తిలో. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ఒక కార్యము మీరు ఇక్కడ స్టేజ్ మీద చెప్పినప్పుడు, లేదంటే మైక్ తీసుకొని చెప్పినప్పుడు, ప్రజల ముందు చెప్పినప్పుడు, అది ఎవరినో ఒకరిని ఏం చేస్తుంది? ప్రభావం చేస్తుంది. ఇట్ ఇన్ఫ్లుయెన్స్ సమ్ పీపుల్ విత్ యువర్ టెస్టిమనీ. నెవర్ బీ షాయ్ టు షేర్ యువర్ టెస్టిమనీ. మీరు ఎప్పుడు కూడా మీ యొక్క సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడద్దు. దేవుని ఆశ్చర్యమైన కార్యాలను చెప్పడానికి మీరు త్వరపడండి, ఇష్టపడండి. నీ సాక్ష్యం ద్వారా ఏమో ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరి హృదయంలో ఉన్న దేవుడు కార్యము చేస్తాడేమో ఆలోచించాలి. వీడికి కూడా ఎవడో అలా చెప్తే కదా, ఏ సెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. హీ హాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ లాంగ్ టైమ్ సిట్టింగ్ ఓవర్ దేర్. ప్రేమని దేవుని బిడ్డ, ఆయనకి ఎప్పుడు వింటానా అనుకున్న న్యూస్ విననే విన్నాడు ఇప్పుడు. స్తోత్రం. హీ హర్డ్ దట్ జీసస్ వాస్ పాసింగ్ బై, యేసు ఆ మార్గమున వెళుతున్నాడని విన్నాడు. అంత జనం ఉంది కదా, నా అరుపే వినపడుతుందిలే, అంత కేకుంది కదా, నన్నెవడు పట్టించుకుంటా, అంత జనసమూహం ఉంది కదా, నా కేక ఆయనకి వినపడుద్దా, నన్నెవడు పట్టించుకుంటాడు, అసలు ఏసు నన్ను చూస్తాడా చూడడా ఆయన వెళ్ళిపోయాడా, ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు, ఇవన్నీ వాడు ఆలోచించలా. విన్న వెంటనే కేక వేయడం ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. తెలుసా ఎప్పుడు జరుగుతాయి అద్భుత కార్యాలు? వెన్ యూ హ్యావ్ అ ప్యాషన్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్స్ అండ్ డీడ్స్. దేవుని కార్యముల పట్ల నీ జీవితంలో ఎప్పుడైతే నీకు ఆ ఆసక్తి ఉంటుందో అప్పుడు నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. ఆసక్తి లేని ప్రార్థన దేవుడు వెండు. మీరు మీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పు వింటున్నాలే అన్నారనుకో, ఉంటాడు వాడు, సరే ఫోన్ పెడే, నువ్వు ఇంట్రెస్టింగ్గా మాట్లాడలా, అంతేగా ఇంట్రెస్టింగ్గా మాట్లాడిపోతే ఎలా ఉంటుంది? మనకు ఫోన్ పెడేస్తాం. ద సేమ్ వే వెన్ యూ కెనాట్ గో టు గాడ్ విత్ యువర్ ప్యాషన్, ఇంట్రెస్ట్తో దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, ఆసక్తితో దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించకపోతే నీ ప్రార్థనలు అంగీకరించబడవు. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. గో విత్ ద ప్యాషన్. అన్న అట్లాగే వచ్చింది దేవుని సన్నిధికి. ఎలా వచ్చింది తెలుసా? చెప్పండి ఎలా వచ్చింది? ప్రభా, ఐ రియలీ నీడ్ హిమ్, నాకు బాబు కావాలి ఖచ్చితంగా. నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను పిల్లలను కనలేక గొడ్రాలనే ఉన్నాను, బట్ నీకు పాసిబుల్ ఏదైనా, బహుశా అన్న కూడా సారాయి గురించి వినుంటుందేమో అనుకుంటున్నాను నేను, బహుశా బికాజ్ అన్న సారాయి తర్వాత వచ్చింది కాబట్టి బహుశా ఆవిడ గురించి వినుంటుందేమో. ఏమి ఆమెలో ప్రభావం చేసిందో కానీ, షీ వెంట్ టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ విత్ అ ప్యాషన్ అండ్ గాడ్ హర్డ్ హర్ ప్రేయర్. ఆమె ప్రార్థన దేవుడు అంగీకరించి ఆసక్తితోనే. ఆసక్తి లేకుండా మనం దేవుని సన్నిధికి వెళ్తే ఏమాత్రం కూడా మనం ఆశీర్వించబడం. ఈవెన్ ఈరోజు మీరు దేవుని సన్నిధికి వచ్చారు దేవుని ఆరాధించడానికి, బైబుల్ పట్టుకొని, బట్ మీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. హౌ ప్యాషనేట్ యు ఆర్ ఇన్ వర్షిపింగ్ గాడ్, దేవుణ్ణి ఆరాధించడంలో నువ్వు ఎంత చెప్పాలి ఆసక్తిని కనబరుస్తున్నావని దేవుడు చూస్తాడు. నువ్వు దేవుణ్ణి అలా ఆరాధించు, దేవుణ్ణి ఆరాధన అంగీకరిస్తాడు. మనం వర్షిప్ చేసినప్పుడు పక్కన ఎవరున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు ఫోటో తీస్తున్నారు, ఎవరు వీడియో, ఇవన్నీ చూడకూడదు. నేను నా దేవుడు అనే ఆ ఒక్క మనసుతోనే మనం ఉండాలి. అండ్ వీ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వెన్ వీ వర్షిప్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తితో వచ్చాడు వెంటనే ఈ వాడు కేకవడం మొదలుపెట్టాడు చూడండి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడు. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. స్తోత్రం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, వాడి కళ్ళు లేవు. ఎంత గట్టిగా ఉన్నప్పుడైతే యేసుకి ఆ వర్డ్ ఎందుతుందో వాడికి తెలియదు.
కానీ వాడి సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతో కోలాహలంగా గోలగోలగా ఉంది. అనేక మంది యేసుని వెంబడిస్తున్నారు. చాలామంది యేసు యేసు అని పిలుస్తున్నారు. ఎంతోమంది ఆయన తాకాలని, ఆయనతో పక్కనే ఉండాలని ప్రయాసపడుతున్నారు, ఆయన్ని ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ యేసు కేక వాడిని దగ్గరికి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే వాడేమన్నాడు చెప్పాలా? ఊరికే యేసు నన్ను కరుణించు అనలా. వాట్ ఈజ్ దాట్ అండి? మోడీ మేబీ ప్రైమ్ మినిస్టర్ ఫర్ అవర్ కంట్రీ, బట్ జీసస్ ఈజ్ కింగ్ ఫర్ మీ. స్తోత్రం. మేబీ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ మేబీ ది వాట్ టు సే ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ టుడే, బట్ ద గ్రేటెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, గాడ్ మ్యాన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ట్రంప్ను చూసి కొన్ని దేశాలు భయపడతాయేమో, కొన్ని రాష్ట్రాలు భయపడతాయేమో, కొంతమంది భయపడతారేమో. కేవలం మనం దేవుని చూసే భయపడాలి. దేవునికి స్తోత్రం. ఎవరు మన దేవుడు? మన రాజు ఎవరు? హూ ఈజ్ అవర్ కింగ్? అందుకే బైబిల్ కూడా మాట చెప్తుంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటేనే నీకు రక్షణ. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యు షుడ్ యాక్సెప్ట్ ద కింగ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది చాలా అద్భుతమైన సత్యం, మీరు గ్రహించండి ఈరోజు. ఐఎమ్ టెలింగ్ యూ టుడే. అండ్ మీ రోజు మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుణ్ణి యూనో ఆ విధంగా ఆరాధించండి. లార్డ్ యువర్ మై కింగ్, లార్డ్ యువర్ మై కింగ్. సీ దట్ యువర్ గాడ్ విల్ బ్రింగ్ మెనీ బ్రేక్ త్రూస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో చాలా అద్భుతమైన కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. వీడికి ఏకేముందండి? అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా. ఎందుకు దావీదు కుమారుడా? దావీదు ఎవరు? దావీదు రాజు. మరి దావీదు కుమారుడు ఏమవుతాడు? రాజు అవుతాడు. ఇగో ఆ సత్యను గ్రహిస్తే, వెన్ యు ట్రూలీ బిలీవ్ దట్ ట్రూత్ దట్ జీసస్ ఇస్ ద కింగ్, అసలు ఏస్ అక్కడ అంత అద్భుతమైన విషయం అంటే, హీ వాస్ స్టన్డ్ అండ్ స్టాప్డ్. అందరూ యేసు 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 అంటున్నారే కానీ ఎవరు కూడా దావీదు కుమారుడా అని పిలవట్లా. అందరి కేకలు వేరు, వీడి కేక వేరు. ఏం జరిగిందో తెలుసా? ఆ కేక యేసుని చెప్పాలా? ఆ కేక యేసుని ఆపేసిందంతే. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు అలవాటు ప్రార్థనలు చేస్తాం. ఏ ప్రార్థనలు అండి? అలవాటు ప్రార్థనలు. నోరు తెత్తే అదే వస్తుంది. నోరు తెత్తే ఒక క్యాసెట్లో రికార్డ్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్ రివైండ్ ప్లేయర్ అవాస్ట్ అలా కొట్టినట్టు ఉంటుంది. అది తప్పితే ఇంకేం చేయలేము, అది కాకపోతే ఇంకేం చేయలేము, అలా ఉంటుంది. మరీ ప్రార్థనలు లేనటువంటి వారుగా చెప్ప అదేంటి అంటారు, చేయకుండా చేయడం తెలియనటువంటి వారుగా చేయకూడదు ఎప్పుడైనా సరే ప్రార్థనలు. దేవుణ్ణి ఆరాధించడానికి వివిధ రకములైనటువంటి ఆయన నామములు ఉన్నాయి, ఆయన స్తోత్రించే విధానాలు ఉన్నాయి. స్తోత్రం. ఓ భాష గారు ప్రార్థన చేస్తాడు, అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడా అంటాడు. అంత అద్భుతం. అపరంజీ వంటి పాదములు గలవాడా, నిన్ను స్తోత్రిస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి చాలా వర్ణనలు ఉన్నాయి, వర్ణన విధములైనటువంటి పదములు ఉన్నాయి దేవుని గురించి. స్తోత్రం. మంచిదే, వివిధ రకాలుగా దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతిసారి ఒకటే పాట పాడిందే పాటరా అన్నట్టుగా అలా పాడకూడదు, అలా ప్రార్థించకూడదు. అలవాటు ప్రార్థన మానేయాలి. వీళ్ళు కూడా ఏసు 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 అంటున్నారు ఆయన, అలా పట్టించుకోవాలా. ఎవరైతే ఆయన కింగ్షిప్ని యాక్సెప్ట్ చేశారో ఆయన దృష్టి చెప్పాలా, వెళ్ళిపోత 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 అన్నాడు. దావీదు కుమారుడా కరుణించు అని అన్నాడు. చెప్పాలా? ఆ కాకి ఆగిపోయాడు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓ రోజున ఎట్లాగే ఒక మదర్ తన కొడుక్కి ప్రార్థన నేర్పించింది. ప్రతిరోజు ప్రార్థన చేసుకుని పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుని పడుకోరా అని చెప్పేసి ఒక ప్రార్థన నేర్పించింది.
వాడు రోజు అదే ప్రార్థన చేసుకోవడం, పడుకోవడం, ఇదే ప్రార్థన చేసుకోవడం, పడుకోవడం, ఇదే జరుగుతుంది. చివరికి వాడికి రోజు ఏం చేశాడంటే ఓ పేపర్ మీద రాసేసి గోడకి ఎతికిచ్చేసి, ప్రభు నీ చదువుకు నేను పడుకుంటా అన్నాడంట. ప్రభు నువ్వు చదువుకు నేను పడుకుంటా, లార్డ్ ఐఎమ్ బోర్డ్, యూ జస్ట్ రీడ్ ఇట్ అండ్ ఐ విల్ స్లీప్. ఆడికే బోర్డు కొట్టేసిందంటే ప్రార్థించడం ఇంకా ఎట్లా ఉంటుంది? దేవునికి బోర్ కొట్టే ప్రార్థనలు చేయకండి, అవిశ్వాస ప్రార్థనలు చేయకండి, అలవాటు ప్రార్థనలు చేయకండి, ఆసక్తి లేని ప్రార్థనలు అసలే చేయకండి. మోహరించాం, మోహరించాలి కాబట్టి మోహరించాం, ప్రార్థన చేయాలి. స్తోత్రం, ఏదో అల్లరి చేస్తున్నారు, దానికి స్తోత్రం వంత పలకడం అంతే, అట్లా కాదు. డెవలప్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రేయర్. స్తోత్రం, మోహరించిన ప్రతిసారి మీలో ఆసక్తి కనబడాలి దేవుని వాక్యం పట్ల, కార్యముల పట్ల. స్తోత్రం. 39 వచనంలో శోధనలు ఉంటాయి, దేవుని దగ్గరికి వెళ్దామంటే అడ్డుపడతా ఉంటారు. ఓరకుండమని ముందర నడుచుచుండి వారు వాని గద్దరించి, ఓరకుండమని ముందర నడుచుండి వారు వారిని, ఏ ఉరక, ఏ మరమాక, అరమాక, ఆయన నిన్ను చేరుకునేంత తక్కువాడు కాదు, ఆయన నువ్వు ఆయన చేరుకునేంత ఎక్కువవాడు కాదు నువ్వు. బా, వాట్ ఏ కంపారిజన్లో. ఉరక, నువ్వు వస్తే మాత్రం వచ్చేస్తాడేంటి? వస్తాడు. ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయి. నీ కులంని, నీ మతంని, నీ స్టేటస్ని, నీ డబ్బుని, నీ ఆస్తులను, అంతస్తుల్ని, అందాన్ని చూసేవాడు కాదు నా దేవుడు. నీకు ఎస్ అని ఆన్సర్ చేస్తాడు దేవుడు. స్తోత్ర. ఆయన ఎద్దుకు వచ్చిన ఎవరిని ఆయన తృణీకరించలా. చివరికి సమాజము కృష్ణవేద గల వారిని బయట నెట్టేసి, మీరు ఊరు బయట ఉండాలి, మేమన్నా పడేస్తే తినాలి, అది అక్కడ చావండి అని చెప్పినటువంటి వారిని కూడా కరుణించి వెళ్ళి వారిని ముట్టుకొని స్వస్థపరిచినటువంటి గొప్ప మహాత్మ, ఐ మీన్ మహాదేవుడు, మన దేవుడు, మన రాజు యేసు. స్తోత్ర. రాజు అన్నప్పుడు అందరి మీద కనికరం ఉండాలి. రాజు పక్షపాత అయ్యి ఉండకూడదు. అందరికి అర్థమవుతుందా? మా కులం కాబట్టి మేము ఇచ్చాము, ఇస్తాము, మా మతం కాబట్టి మేము. రాజుకి పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం లేని ఏకైక రాజు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు. స్తోత్ర. హల్లెలూయా. He has seen everybody. ఆయనకు వచ్చిన వారిని, ఆయనకు రాలేని వారిని కూడా ఆయనే వెళ్ళి స్వస్థపరిచినట్టు గొప్ప మహాదేవుడు యేసు. ఊరుకుండ, ఏ ఊరుక అని చెప్పారట. చాలామంది ఉంటారు మన దగ్గరే ఉంటారు, ఎక్కడో ఉండరు. అన్నీ ట్రై చేసినా ఇంకేముంటారు, మీ దేవుడు కార్యం చేయలే, వచ్చేసాయి మళ్ళీ ఎక్కడికి, మన దేవుడికి వచ్చాయి. ఆ తల్లి ఇలా చేస్తుందంట, ఈ తల్లిని ఇలా చేస్తుందంట, ఆ తాయితి కట్టుకో, ఈ తాయితి కట్టుకో. మళ్ళీ లోకంలో లాగడానికి చాలామంది ఉంటారు. నీ ప్రార్థన వ్యర్థంలే, ఆ దేవుడికి అందవులే. అవిశ్వాసం తీసుకునేటువంటి అనేక మంది మన ప్రక్కనే ఉంటారు. మన బంధువులు అవ్వచ్చు, మన అమ్మ అన్నదమ్ములు అవ్వచ్చు, అమ్మ నాన్నలు అవ్వచ్చు, కానీ విశ్వాసంలో స్త్రీలుగా నించోవాలి దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. ఈడు ఎలా అంటాడంటే, ఈ గుడ్డి బత్తమై చూడండి ఏం చేస్తాడు తెలుసా? వాడు మరీ ఎక్కువగా అంట చెప్పాలి. ఏంటది, ఏం చెప్పండి? అంతకుముందు ఉన్నకన్నా వాల్యూమ్ పెంచాడనమాట. ఇప్పుడు పెంచి మరలా అరుస్తున్నాడు గట్టి గట్టిగా, బా చాలా గట్టిగా అరుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఈ ఛాన్స్ కనుక కోల్పోతే మళ్ళీ నాకు వస్తుందో రాదో నాకు తెలియదు, కాబట్టి ఇది పోగొట్టుకోకూడదు అనేటువంటి గొప్ప ఆసక్తి, పట్టుదల వాళ్ళలో ఉంది. గట్టి గట్టిగా కేకలేస్తున్నాడు. తెలుసా అండి, కొంతమంది చిన్నపిల్లలు కొన్ని కొన్ని విషయాల గురించి బాగా పట్టి ఎంత గట్టిగా ఏడుస్తారంటే, బాబోయ్ వాళ్ళు ఏడుస్తున్న చెవులు పగిలిపోతాయని అనిపిస్తుంది. అనుకుంటా నేను అలా అరుస్తున్నాడేమో ఈయన కూడా. అంతమంది ఉండగా ఆయన మాట యేసు ఎద్దుకు వెళ్ళిందంటే ఎంత గట్టిగా అరుస్తున్నాడేమో ఒకసారి ఆలోచించండి. కళ్ళున్న వాడికి అర్థమవుద్ది ఎంత వాల్యూము ఇస్తే సరిపోద్దో వాడికని, కళ్ళు లేనివాడికి ఏం అర్థమవుద్ది? కానీ ఆడికి అంత యేసు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడనేది కాదు, యేసుని ఆయన యొక్క ఏమంటారు స్వరము తాకిందా, కేక తాకిందా లేదనేది ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం. అంతటా యేసు నిలిచి ఏనండి,
అంతటా వేసి నిలిచి వారిని తన యుద్ధకు తీసుకురమ్మని అనెను. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుడు బలే గుణపాఠం నేర్పిస్తాడు ప్రతిసారి. ఇదే ఆయన ప్రతిసారి గుణపాఠం నేర్పిస్తాడు. ఏసు ఎలా అక్కడికే ఏసు నిలిచి ఏమంటున్నాడు సార్, ఆయన తీసుకురండి ఎవరిని. ఇప్పుడు దాకా వీళ్ళు ఏమన్నారు, ఉరుగా ఉరుగా అన్న ఓళ్ళే, ఇప్పుడు ఏం చేయాలి, ఏసు రమ్మంటున్నాడు రా అని తీసుకెళ్ళాలా. సిగ్గుపోద్ద వాళ్ళకి. నిజం నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయి, నీ దేవుడు నీ దీవించంలో అద్భుత కార్యాలు చేస్తుంటే వాళ్ళు సిగ్గుతో భయంతో మునిగిపోతారంతే. వాళ్ళే సిగ్గుపడతారు, మేము అనవసరంగా మేము అంత తప్పులు మాట్లాడాం, దేవుని దూషించామని. ఇప్పుడు గమనించాలి, అక్కడ యేసు నిలిచి వాడిని తన ఎద్దుకు తీసుకుని రమ్మనేను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని చున్నామని అడుగగా. ఏమండి, యేసుక్రీస్తు భలే తెలియనివాడు అండి, మంచి జ్ఞానం అండి. ఇక్కడ ఆడు ఎందుకు అరిశాడో ఆయనకు తెలియదా, చెప్పండి ఎస్ఆర్నో. ఏ ఆడు గుడ్డోడు కాబట్టి అరిచాడు, అది కూడా తెలుసు. బట్ యు సీ దట్ గాడ్ ఆల్వేస్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్ అండ్ విల్ ఆస్క్ యూ వాట్ యు రియల్లీ వాంట్. హీ విల్ నాట్ ఆటోమేటికలీ అండర్స్టాండ్ వాట్ యు నీడ్ అండ్ నో 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 యూ జస్ట్ గివ్ సమ్ స్పెసిఫికేషన్స్ వై యూ హ్యావ్ షౌటెడ్. ఎందుకు ఎందుకు నువ్వు క్యాక్ వేసావు, ఓకే ఎందుకు నన్ను ఆపావు, సరే ఏం కావాలి నీకు. చూసారా, యూనో అవర్ ప్రేయర్ షుడ్ బి సచ్ ఎ స్పెసిఫైడ్ అన్నమాట, చాలా క్లారిటీ కలిగినటువంటి ప్రార్థనలై ఉండాలి. చెప్పండి ఒకసారి, చాలా క్లారిటీ కలిగిన ప్రార్థనలై ఉండాలి. మన ఒప్పందాలు క్లారిటీ కలిగిన ఒప్పందాలై ఉండాలి. మన ప్రమాణాలు క్లారిటీ కలిగిన ప్రమాణాలై ఉండాలి. మన నోటి మాట ప్రార్థనలో ఎలా ఉండాలి చెప్పండి. కొంతమంది ప్రార్థన చేస్తారు అంటారు, ఏం అర్థం కాదు. ఏదో చేయాలి, హడవుడికి ఏదో చేసేవాడు అన్నాడు. నిజంగా ప్రార్థన స్లోగా చేయాలి. చెప్పండి ఒకసారి, మంచిది. ఎవరితో అనుకుందా నిన్ను, సమ్టైమ్స్ వి ఫీల్ లైక్ దట్, డూ సమ్ స్లోలీ కూల్గా, దేవుడు నీ మాట వింటున్నాడని అలా చేద్దాం. స్తోత్రం, ఒక్కొక్కరు నడిపింపు అనుకోండి, నేను కాదన్ను. బట్ ఎనీవే, మన ప్రార్థనలో స్పష్టంగా ఉండాలి. చెప్పండి ఒకసారి, స్పష్టంగా ఉండాలి. అడుగుతున్నాడు, నీకేమి కావాలి, వాట్ యు వాంట్. యేసుక్రీస్తు ప్రభువు అప్పటికే ఆయన చాలా ఫేమస్ కాబట్టి వాడు ఏదైనా అడగొచ్చు. ఉదాహరణకి ఫర్ ఎవరో హేరోదు రాజుతో మాట్లాడి, నాకు ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించమని చెప్పండి, పోనీ నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నాకు కొంత ధన సహాయం ఇవ్వమని చెప్పండి, కొన్నాళ్ళు అడుక్కోకుండా పక్కన కూర్చొని తింటాను, నా కొడుకు జాబ్ ఇప్పని చెప్పండి, నా కూతురికి పెళ్ళి ఇవ్వని, ఇవన్నీ ఏం చెప్పలా. అసలు వాడికి ఏమి కావాలో అది అడిగాడు. చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. వాడికి ఏం కావాలి, చూపు. అదే అంటాడు వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. నేను అనుకుంటాను ఒకవేళ వాడు కనుక చూపు కాకుండా ఇంకేదైనా అడిగి ఉన్నట్టయితే అదేదో ఆడి దేవుడు ఆడికి ఇచ్చేసి నవ్వుకుని వెళ్ళిపోయాడేమో. ఎవడ్ర నువ్వు, ఇందుకోసం నువ్వు అరిసింది. చాలాసార్లు మనం అదే మనం చేస్తాం. ఇదే దేవుడిచ్చిన ఆపర్చునిటీని, దేవుడిచ్చిన అవకాశాలను సరిగా ఉపయోగించుకో. ఏది విలువైందో అది అడగం, ఏది కావాలో అది అడగం, ఏది అవసరమో అది అడగం, అనవసరమని అడుగుతూ ఉంటాం. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. ఆ వాడు కరెక్ట్గా ఏమడిగాడు, చూపు పొంద గోర్చు. అంటే అసలు నేను ఈ స్థితిలో ఉండదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు బి ఎనీ మోర్ ఇన్ దిస్ సేమ్ సిచ్యువేషన్. ఐ డోంట్ వాంట్ టు బెగ్ ఎనీ మోర్. ఈ త్రోపకును కూర్చొని ఇదే స్థితిలో అందరినీ అయ్యా సహాయం చేయండి అయ్యా అని అడిగే స్థితిలో నేను ఉండాలని అనుకోవట్లేదు ప్రభువా. I never feel like enjoying this business. విచిత్రం ఏంటి తెలుసా, ఆ రోజుల్లో అడుకునే వాళ్ళు చాలా యథార్థవంతులు, ఈ రోజుల్లో అట్లా లేరు. Now they feel enjoy. They enjoy begging. Go outside and see. They enjoy begging because they're getting money. They enjoy begging. కొంతమంది ఇప్పుడు అందరికీ ఇదైపోయింది,
ఏదో ఒక రూపాయి నేను ఎగదెగ చూస్తాడు కిందకి మీదకి. నువ్వు 5 రూపాయలు వేసినా కానీ 5 రూపాయలు వేస్తే సర్లే సర్లేలే అన్నట్టు చూస్తాడు. ఆడికి 10 కానీ 20 కానీ అలా వేస్తే అప్పుడు ద ఎంజాయ్ బెగ్గింగ్. అలాగే అదే స్థితిలో ఉండాలనుకుంటున్నారు. ఓ పాస్టర్ గారు అడుక్కునే వాళ్ళందరిని కరుణించి వాళ్ళందరికీ కొత్త షర్ట్లు దానం చేశాడు. వినండి, అరే మీరు చిరిపోయిన షర్ట్లు వేసుకుని ఏంది పరిస్థితి, కొత్త షర్ట్లు వేసుకోండి అని చెప్పి చక్కగా మంచి షర్ట్లు వేసేసి వాళ్ళందరిని దీపించి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. సరే వీళ్ళు ఎలా ఉన్నారా అని ఒక నెక్స్ట్ మంత్ తర్వాత చూస్తే అదే స్థితిలో ఉన్నారు. ఏం చేశారో నేను ఇచ్చిన షర్ట్లు అంటే తక్కువ రేటుకి అమ్ముకున్నామండి అని ఒకటి చెప్పాడంట. అలాగే ఆ స్థితిలోనే ఉండాలని ఉంది. మంచి షర్ట్ వేసుకుని అడుక్కుంటే ఎవడెత్తారు డబ్బులు, సిరిగిపోయిన షర్ట్ వేసుకుని అడుక్కోవాలి. అది వీళ్ళందరూ నటన, క్షమించాలి. సరైనటువంటి అవసరం ఉన్న వాళ్ళు లేరని అన్నాం నిన్న. నేను చెప్పకూడదు మళ్ళీ చెప్తున్నా. నిన్న ఓ పాస్టర్ గారు, హీజ్ అ బ్లైండ్, కళ్ళు లేవానికి, నేను పిడబ్ల్యూ గ్రౌండ్ మీద నుంచి వెళ్తున్నాను. సడన్గా వెళ్తుంటే ఆయన ఎట్టట్లా అంటున్నాడు, అసలు కర్రగొడలే చేతిలో. ఆశ్చర్యం వేసింది, ఇదే సడన్గా చూస్తూ వెళ్ళిపోయాను. ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ నేను వెనక్కి రిటర్న్ అయ్యాను. చూస్తే ఆయన వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కనబడిపోయింది పాస్టర్ లేకపోతే మన కృష్ణ అర్థమైపోయింది. ఆయనకు కూడా ఎట్ట అర్థమైందో మరి చూడండి, చెప్తా కన్వర్సేషన్. నేను బైక్ తిప్పుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలండి మీరు అని అడిగాను. బాబు నేను ఏలూరు వెళ్ళాలి బాబు అన్నాడు. సరే అండి, మరి అంత దూరం నేను దింపలేనులే కానీ మీకు బెంజ్ సర్కిల్ దగ్గర దగ్గర ప్రాంతాలు దింపుతానంటే సరే పశువుల హాస్పిటల్ దగ్గర దింపండి అన్నాడు. సరే ఎక్కించుకున్నా, 2 కిలోలు లేవు పాపం ఆయనకి. మీరు ఏ చర్చికి వెళ్తాడని స్ట్రైట్గా అడిగాడు. ఇప్పుడు మీ పేరు ఎవరు, మీరు ఎవరు, మీరు చర్చికి వెళ్తారా లేదా అని అడిగితే బాగుంది. మీరు ఏ చర్చికి వెళ్తారని స్ట్రైట్గా అడిగాడు. నాకు అనిపించింది అసలు ఆయన నిజంగా ఆయన కదిలిస్తే ఎన్ని గొప్ప సాక్ష్యాలు చెప్తాడు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడు ఎవరో ఒక ఆయన కొరకు పంపిస్తాడని. చెప్పకూడదు దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హీ నోస్ ఇట్. ఒక్కడే ముసలాయన ఆయన. ఎట్లా అనుకుంటా వెళ్తున్నాడు. నేను మళ్ళీ పట్టలేరు నిజంగా కళ్ళు ఉన్నాయా యాక్టింగ్ చేస్తున్నాడు అని కూడా చూసా. కళ్ళు నిజంగా కళ్ళు. బాబు నాకు ఏలూరు వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేవు, ఏమైనా సాయం చేస్తారా అని అడిగాడు. నా దగ్గర కూడా లేవు, అంటే పర్స్ లేవు. సరే ఆయన్ని బస్ స్టాప్ దగ్గర దింపి ఏటీఎంలో డబ్బులు తీసుకొచ్చి ఆయనకి చేతిలో పెట్టినగానే బాబు చాలా వందలు బాబు, మీరు ఏం చేస్తారు ఎక్కడ అని అడిగాడు. నేను కూడా పాస్టర్గా అంటే వెంటనే చెప్పులు ఇప్పేసి అక్కడ బస్ స్టాప్లో నా కోసం ప్రార్థన చేశాడు. అది కూడా ఎంతసేపు చేశాడు, మినిమం 10 నిమిషాలు చేశాడు ప్రార్థన. నాకు అనిపించింది దెర్ ఆర్ పీపుల్, గాడ్ అలాంటి వాళ్ళని అలా దర్శిస్తాడు. నేను అటు ఎందుకు వెళ్ళాను ఆ టైంలో, ఐ గేవ్ హిమ్ సమ్ మనీ, హీ వెంట్ హోమ్ బ్యాక్. స్తోత్రం. గాడ్ కాల్స్ ద పీపుల్, ఆన్సర్స్ ద పీపుల్ హూ విల్ యునో కాల్ ఆన్ హిజ్ నేమ్. దేవుని పట్ల ఆసక్తి కలిగిన ఎవరైతే పిలుస్తారో వారిద్దరికి దేవుడు వస్తాడు. నేను అనుకున్నా ఇప్పుడు నేను వచ్చి అలా ఏదో సాయం చేశాను కదా, ఇలాంటి సాక్షులు ఆయన దగ్గర ఎన్ని ఉంటాయో, ఆయన ఎన్నిసార్లు విశ్వాసంతో ప్రభా నా కోసం ఎవరినో పంపించవా, ఎవరైనా నన్ను తీసుకెళ్తారా, ఎవరైనా నాకు తను కొంచెం అమౌంట్ ఇస్తారా, నేను ఆపదలోనం కదా అని ఆయన ఎన్నోసార్లు ప్రార్థించుంటాడు. దేవుడు ప్రతిసారి ఆయనకు ఆన్సర్ చేసి ఉంటాడు అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇది విశ్వాసం కలిగిన కేక. అలాంటి వాళ్ళకి అనిపించింది నాకు మంత్లీ ఎంత కొంత సపోర్ట్ చేస్తే బాగుండు అని. ఆయన ప్రార్థనలో వెస్లీ గారిని, అంటే ఈ వెస్లీ గారిని కాదు, భక్తుడైన జాన్ వెస్లీ గారిని, తర్వాత పెద్ద పెద్ద గొప్ప వ్యక్తుల్ని పేర్లు పెట్టి ప్రభా మీ ప్రియదాసుని అట్లా ఆశ్రదించు, మీ ప్రియకుమారుని అట్లా ఆశ్రదించు, అట్లా ఆశ్రదించు, జాన్ వెస్లీ లాగా, విలియం కెరీలాగా, అలా ఎంత గొప్ప పేర్లు చెప్తున్నాడు. నేను గుడ్డ అని ఏంటి, ఎంతమంది పేర్లు ఆయన తెలుసా, ఎంతమంది భక్తుల చరిత్ర ఆయన తెలుసా అనుకుంటున్నాను. నేను బతుకున్న వాళ్ళకి కొంతమందికి తెలియదు, అదగండి కొంతమందిని తెలియదు. దేవుని పట్ల ఆసక్తి, ఆయన విశ్వాసం కలిగి బహుశా ఎదురు చూసుంటాడు, దేవుడిని అనుభవించాడు, ఈయన విశ్వాసం కలిగి కేక వేశాడు, దేవుడు ఆగి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. యేసు వెంటనే చూపు పొందుకోరుము, నీ విశ్వాసం నిన్ను
స్వస్థపరిచను అతనితో చెప్పాను. వెంటనే వాడు చూపుని దేవుని మహింపరచు అని వెంబడి వెంబడించను. ప్రజలందరూ చూసి దేవుణ్ణి స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రం. ప్రేమని బిడ్డల, నీ కేకల్లో అలాంటి ఆసక్తి, దేవుణ్ణి ఆపేటువంటి పట్టుదల, అలాగే విశ్వాసం కలిగినటువంటి కేక నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను దేవుడు అంగీకరించి ఖచ్చితంగా నీకు ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. కలుముసుకుందాం ఒక నిమిషం. వేసారిపోయావా? ఇక చాలే, ఏ ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, నీకు దేవుడు నాకు ఎలాగో నాకు ఆన్సర్ ఇవ్వలేదు, ఇక ఇవ్వడు అని అనుకుంటున్నావేమో. ఆసక్తితో దేవుని సన్నిధికి రావట్లేదేమో, నీ ప్రార్థనలో పట్టుదల లేదేమో, విశ్వాసం లేదేమో తగినంత. ఏమా, రెండు కళ్ళు ఉండి, కాళ్ళు ఉండి, ఆరోగ్యం ఉండి ఉన్న మనము దేవుని విశ్వసించలేకపోతున్నాం. నిన్న నిన్ను కలిసినటువంటి ఆ యొక్క పాస్టర్ గారు, ఆయన గుడ్డ, ఆయన రెండూ కళ్ళు లేవు, ఒకటి కూడా కాదు, రెండూ లేవు. నేను అనుకుంటాను అట్లాంటి వాళ్ళు ఎంత విశ్వాసంతో దేవుని కోసం ఎదురు చూస్తారో కదా. దేవుడు నీకు అన్నీ ఇచ్చి, కళ్ళు ఇచ్చి, కాళ్ళు ఇచ్చి, అన్నీ నీకు ఇస్తే విశ్వసించలేకపోతున్నాం మనం, ఆధారపడలేకపోతున్నాం మనం దేవుని వాక్యం పట్ల, ఆయన కార్యముల పట్ల. ప్రార్థిద్దాం దేవుడు మనతో మాట్లాడలాగున. కొద్ది నిమిషాలు విశ్వాసాన్ని మనం ఎలాగ సమకూర్చుకోవాలో, నిన్న సాయంత్ర కాలంలో పాస్టర్ గారికి మరొక పాస్టర్ గారు కలిసినప్పుడు, తన యొక్క స్థితిగతి చూసినప్పుడు, నిజానికి దేవుడు ఉన్నాడు అని ఆయన యొక్క నమ్మకము, ఈనాడు మనం ఆయన విషయాన్ని చూసినప్పుడు మనకు కూడా అటువంటి విశ్వాసం కలిగిన వారిగా ఉండాలని. అందుకే ప్రార్థన వినేటువంటి వారికి మనం ప్రార్థన చేయాలి, పట్టుదలతో దేవుని సందులో కేకలు వేయాలి అవత్యమయ్యేలాగా. అటువంటి ప్రార్థన ఇప్పుడు చేస్తున్నావా? నీ కుమారుడు కోసము, నీ భర్త కోసము, నీ భార్య కోసము, నీ రక్షణ కోసము, నీ వ్యక్తిగత జీవితం కోసము. రక్షణ పొందకుండా అన్నాళ్ళు వస్తూ పోతూ ఉంటావు, అన్నాళ్ళు నిర్లక్ష్యంలో ఉంటావు, జరగరానిది ఏదైనా జరిగితే నువ్వెక్కడుంటావు, నీ స్థితి ఏంటి? అడుక్కునే స్థితి పక్కన పెడితే, రక్షణ పొందకుండా ఉంటే నువ్వేమవుతావు? నిత్య నరకం ఉందని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అగ్ని ఆరదు, ఆత్మ సావదు. అందుకు కాదు మనం క్రైస్తవులుగా ఉన్నది, అందుకు కాదు దేవుడి బిడ్డలుగా పిలువబడేది. దేవుడైనా యెహోవా దేవుడు లేక యేసు ప్రభు వారు పరలోకముందు ఉన్నారు, ఆయన మన కొరకు రాజ్యమును సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి ఒక్కసారి నీ హృదయమంతటితో, ప్రభువా నా స్థితి ఏంటి, నేను ఈ రాజ్యంలో ఉండాలని తలస్తున్నానయ్యా, అందుకే కేక వేస్తున్నాను, నన్ను రక్షించు ప్రభువా అని కేక వేస్తున్నాను.